ఇంట్లో చిన్న నలుసు పడితేనే బాధపడతాం. అలాంటిది ఓ పాప కంటి నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, పుల్లలు బయటకు వస్తున్నాయి. దీంతో ఆ బాలిక అవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురంకు చెందిన భూక్యా సౌజన్య 1వ తరగతి చదువుతోంది. గత నెల రోజులుగా 8 ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుప ముక్కలు, పుల్లలు వంటివి జారి పడుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స తర్వాత 4 రోజుల పాటు బాగానే ఉంది పాప. మళ్లీ యథావిధిగా కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, పుల్లలు బయటకు వస్తున్నాయి. దీంతో పాపను ఖమ్మం జిల్లాలోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు పేరెంట్స్. పాపను పరీక్షించారు వైద్యులు. ఎవరైనా చెబితే వినటమే తప్ప ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చూడలేదని వైద్యులు చెబుతున్నారు. పాప కన్ను బాగానే ఉందని, ఆమెకు ఎలాంటి గాయం కాలేదన్నారు. కళ్ళ నుంచి ఎలాంటి వస్తువులు ఉత్పత్తి కావన్నారు. ఆ వస్తువులు ఎవరైనా పెట్టాలి లేదా పాపే కన్నుల్లో వస్తువుల్ని పెట్టుకుంటుందన్న అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. పాపను అబ్జర్వేషన్ లో పెట్టి చూస్తున్నారు వైద్యులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి సైదులు అందిస్తారు. కంటిలో చిన్ని రవ్వ పడితేనే తట్టుకోలేం. ఆ కళ్ళతో బాధను చూస్తూ ఏం జరుగుతుందనే భయాందోళనకు గురవుతాం. అట్లాంటిది ఓ చిన్నారి కళ్ళల్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు, బియ్యపు గింజలతో పాటు చీపురు పుల్లలు కూడా పెద్ద ఎత్తున కళ్ళల నుంచి వస్తున్నాయి. దాదాపుగా నెల రోజులుగా ఇదే సమస్యతో చిన్నారి బాధపడుతుంది. మనం చూడవచ్చు విజువల్స్లో ఈ చీపురు పుల్లలు, ఈ బియ్యపు గింజలు, రాళ్ళు, గోర్లు, ఇలాంటి ప్లాస్టిక్కి సంబంధించిన నిత్యం మనం వాడుతున్నటువంటి ఇంట్లో వాడేటువంటి ప్లాస్టిక్ కవర్లకు సంబంధించినవి కూడా పూర్తిగా ఆ కళ్ళల నుంచి వస్తున్నాయి. అదేపాటు పేపర్ ముక్కలు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిత్యం ఆ చిన్నారి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆడుకునేటువంటి వస్తువులో భాగంగా ఉన్నటువంటి వస్తువులు. ఇవి పూర్తిగా పాపకు సంబంధించినటువంటి కుడి కన్ను మాత్రమే ఒక కన్నులో నుంచే వస్తున్న పరిస్థితి ఉంది. వాటికి సంబంధించిన ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స తీసుకున్న తర్వాత అక్కడున్న వైద్యులు కూడా అర్థం కాకపోవడంతో ఆ చిన్నారికి ఏమైందో అని భయాందోళనకు గురవుతూ ఖమ్మంలోని మమతా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మమతా ఆసుపత్రిలో ఉన్నారమ్మ. అసలు ఏం జరిగింది మీ పాపకి, మీ ఎప్పుడు తెలిసింది? మాకు 2-3 నెలల దాకా స్టార్టింగ్ సార్ ఫోన్ చేసినప్పుడు పోయినాం. పోతే దూది లెక్క అయిందమ్మా, వచ్చి చూద్దురా అని పిలిచినాడు. పిలిస్తే పోయినాం. అయితే హాస్పిటల్ దగ్గర పోండి తీసుకెళ్ళండి అని చెప్పినాడు. అయితే మీనాక్షి హాస్పిటల్ తీసుకెళ్ళినాం. టండా డాక్టర్ అయితే తీసుకెళ్ళాలని చెప్పినాడు. అయితే తీసుకెళ్ళినాం. తీసుకెళ్లిన తర్వాత మెడిసిన్ గిట్ల ఇచ్చినాడు, గోలి గిట్ల రాసినాడు, వేసినాం. నార్మల్ వచ్చింది. 4 రోజులు ఆగింది. ఆగిన తర్వాత ఇక పోతుందేమో అని మేము అనుకున్నాం. దాని తర్వాత కవర్లు, చెత్తలు, పుల్లలు, యాప పుల్ల, యాప ఆకులు, ఎంట్రుకలు, గోర్లు గిట్ల వస్తుంది సార్. చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే చిన్నారి కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే తనకి ఏం జరుగుతుందని కూడా తెలియని పరిస్థితి ఉంది. వైద్యులు ఉన్నారు, అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, ప్రధానంగా కళ్ళల్లో నుంచి ఇలాంటివి అంటే బియ్యపు గింజలు, రాళ్ళు రావడం కొంచెం సర్వసాధారణంగా అక్కడ మనం వింటా ఉంటాం. కానీ ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ కవర్లు కూడా నిత్యం వాడుకుంటున్న వస్తున్నాయి. ఎలా చూడాలి సార్ ఇది? ఆమె పెట్టుకోవడం వల్ల వస్తుందా లేక బాడీలో ఉత్పత్తి అయ్యి వస్తున్నాయి, ఎట్లా? చూడండి, ఇది బేసికల్గా వీటి ఫారెన్ బాడీస్ అంటారండి. మనము చూసినట్టయితే మన సినిమాల్లో కానీ ఇక్కడ కానీ మెజిషియన్స్ ఉంటారు. కండ్ల నుంచి దారం తీయడం, చెవుల్లో నుంచి ఇట్లా ఖర్చీఫ్ తీయడం, కాయిన్స్ తీయడం అనేది చేస్తూ ఉంటారు. ఇది గారడీ విద్య. సో అది చేయాలి అంటే హైలీ స్కిల్డ్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా బాడీలో కొన్ని స్పేసెస్ ఉంటాయి. ఈ కన్ను కింద కొంచెం భాగంలో కొంచెం స్పేస్ ఉంటుంది. సో తను చెప్పడం ఏంటంటే ఆ స్పేస్ నుంచి మాకు వీడియోస్ కూడా చూపించింది. స్పేస్ నుంచి కవర్లు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఫారెన్ బాడీస్. ఫారెన్ బాడీస్ అంటే అది పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా అనగానే ఆటోమేటిక్గా వచ్చినట్టుగా కనబడుతుంది. మనం చూస్తుంటే నిజంగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఇలా అనగానే బయటకు వచ్చేస్తాయి. సో అది బాడీ అనేది ప్రొడ్యూస్ చేయదు ఈ ఫారెన్ బాడీస్ని. అండ్ ఎవరో పెట్టడం జరుగుతుంది. అది మనం చెప్పడానికైతే చూడండి, ఇది వాళ్ళు చెప్తున్నారు. మేమైతే ఇప్పుడు వచ్చి ఛాన్స్ అయిపోతుంది. ఒక 2 అవర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఫర్దర్గా ఆమెకు ఇబ్బందులు ఏంటంటే అన్నీ కూడా ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ మేడంతో చూపించాము. అన్ని ఎగ్జామిన్ చేశారు. ఈ ఫారెన్ బాడీస్ రావడం వల్ల కంటి మీద చిన్న లోవర్ భాగంలో, లోవర్ ఫార్నిక్స్లో చిన్న అబరేషన్స్, ఎస్పీకెస్ ఏర్పడడం జరిగింది. వాటికి కూడా ట్రీట్మెంట్ పెట్టాము. ఇందులో పెద్ద ఏమంటారంటే
ఇంట్లో వాడే పదార్థాలే ఉన్నాయి. సో బేసికల్ గా తనకు అందుబాటులో ఉన్నవి తను పెట్టుకుంటుందా వేరే వాళ్ళు పెట్టుకుంటారా అనేది క్వశ్చన్. సో అవన్నీ పక్కకు పెడితే ఆమెను అడిగా మాట్లాడాము, నువ్వు చేసుకుంటున్నావా, ఆట పట్టిస్తున్నావా, ఎవరైనా పెడుతున్నారని అడిగాము. తనైతే ఏం పెట్టుకోలేదు, ఎవరు చేయడం లేదు అని చెప్పడం జరిగింది. సో మా దగ్గరకు వచ్చింది ఈ ప్రాబ్లమ్స్తో, ఈ కంప్లైంట్స్ వచ్చింది. సో మా వైద్య బృందంతో మేము హాస్పిటల్లో అబ్జర్వేషన్ కోసము వాళ్ళకి సజెస్ట్ చేశాము. తనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము అబ్జర్వేషన్ చేసుకుని దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తాము. నిన్న రవ్వ పడితేనే తట్టుకోలేని పరిస్థితి అట్లాంటిది. ఆ చిన్నారి నుంచి కళ్ళలో నుంచి ఎన్ని వస్తువులు వచ్చినా కూడా కళ్ళు కూడా సేఫ్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ నొప్పి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది, ఎలా చూడాలి? అది ఇవన్నీ ఫారిన్ బాడీస్ అనేవి, ఇవి బయట నుంచి వచ్చేవే కానీ బాడీ ప్రొడ్యూస్ చేసినవి అయితే కాదండి. ఇవన్నీ బాడీ ప్రొడ్యూస్ చేయదు అన్లెస్ బయట నుంచి వస్తే గానీ కంట్లోంచి రావు. సో బయట నుంచి పాప పెట్టుకుంటుందా లేదా ఎవరైనా పెడుతున్నారా అనేది మనం చెప్పలేము, అది అబ్జర్వ్ చేయాలి. ఇవి తీసుకున్నప్పుడు నొప్పి వస్తున్నాయి అని చెప్తుంది పాప, అంతేగాని ఇవి కన్ను అయితే నార్మల్ గానే ఉందండి. కన్ను దెబ్బ తగలడం గానీ రక్తం గానీ అలా ఏం లేదండి. కార్నియా పైన చిన్న అబ్రేషన్స్ ఉన్నాయండి, ఎస్పీకేస్ ఉన్నాయి, అంతేగాని ఎక్కడ హోల్ గానీ స్పేస్ గానీ లోపల నుంచి రావడానికి స్పేస్ గానీ ఎక్కడ ఏం లేదండి. ఇంకా విజన్ కూడా నార్మల్ గా ఉంది పాప విజన్ కూడా నార్మల్ ఉంది. మొత్తం వైద్య శాస్త్రంలో ఒక టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు, చిన్నారి తన వంతులు కళ్ళల్లో పెట్టుకుని తీస్తున్నా లేకపోతే స్వతహాగా బాడీలో ఉత్పత్తి అవుతున్నాయా అనేది కూడా ప్రశ్నగా మారడంతో వైద్యులు మాత్రం తర్జనా భర్జన పడుతున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, ఖమ్మం.